గౌరవ వర్ధన్పేట శాసనసభ్యులు సోదరులు ఆరు రమేష్ గారు ఒక్కటే నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, యంగ్ అండ్ డైనమిక్, టిఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని పార్టీగా నిరూపించడానికి మరి మన నాయకుడే నిదర్శనం. మరి కేటీ రామారావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన పార్టీ శ్రేణులందరికీ, పత్రికామిత్రులందరికీ పేరు పేరున శిరసు వంచి నమస్కరిస్తున్నా. చాలా సంతోషకరం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత ఒక ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తారని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి చేతిలో పెడితే 4.5 సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారి పాలనా విధానం చూశారు. మరి పాలనా విధానం చూసిన ప్రజలు మొన్న డిసెంబర్ 7వ తారీఖు తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని మరి ప్రజలకు అందించడానికి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యగా కార్యకర్తలు ఉండాలి అని ఒక గొప్ప నిర్ణయంతో కేటీ రామారావు గారు రావడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. వేదిక పైన ఉన్న మా రామన్నకు ఒకటే నేను తెలియజేస్తున్నా, ఈరోజు మావో కావచ్చు, లెనిన్ కావచ్చు, రష్యాలో చైనాలో స్థాపించిన ఆ పార్టీలు ఇంకా 100 సంవత్సరాల పైచిలకు ముందుకు కొనసాగుతున్నాయంటే దానికి కారణం నిర్మాణమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ 100 సంవత్సరాల భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి అంటే దానికి మీరే మరి ఒక మావోగా ఒక లెనిన్గా టిఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మీకు ప్రత్యేకంగా పదవీ బాధ్యతలు చేపట్టి వచ్చిన మీకు వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల పక్షాన, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ రమేష్.